తీసుకో. వాటర్ కావాలా? వినయ్, మనం పెళ్లి చేసుకుందామా? ఏదో ఒకటి మాట్లాడు. వద్దు. ఏ, ఎందుకు వద్దు? నీకు తెలుసు నాతో ఎలాంటివన్నీ కుదరవని. నీకేం కుదురుతుంది నన్ను ఏడిపించడం, నన్ను కిస్ చేయడం? నాతో సెక్స్ కుదురుతుంది, పెళ్ళి మాత్రం కుదరదు. అక్కడ ఏం రాసింది? నువ్వేం చేస్తున్నావురా? ఏంట్రా, అమ్మాయి పక్కన ఉందని రెచ్చిపోతున్నావా? అవునరా నీ అయ్యా. సారీ, ప్లీజ్ ప్లీజ్ గొడవద్దు. పెళ్లి చేసుకోమని అడిగింది నేను. నీ కోపం నా మీద చూపించు. ఎవరినో ఎందుకు? నన్ను తిట్టు. నిన్ను తిట్టలేక కదా వాడు. నువ్వు తిట్టడం ఏంట్రా, కొట్టినా భరిస్తాను. ఐ లవ్ యూ. నీకు నన్ను భరించాల్సిన అవసరం లేదు. చూసాక ఎటువంటి ప్లేస్లో కూర్చోబెట్టాను? నీలాంటి ఒక అమ్మాయి ప్లేస్కి వస్తుందా? వస్తుంది. నీలాంటి వాడు ఉంటే ఎక్కడికైనా వస్తుంది. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అర్థం చేసుకో, నేను నీకు కరెక్ట్ కాదు. నేను పెద్దవా, గలీజ్, ఇడియట్. నాకు నువ్వే కావాలి. రే గలీజ్ ఎదవా, పంది, దున్నపోతు, అడ్డగాడిద, నిలువుగాడిద. నిన్ను తిట్టడానికి ఈ టైంకి బూతులు కూడా గుర్తురాట్లేదురా. అసలు నువ్వు మనిషివేనా? మా అన్నయ్యతో మన రిలేషన్షిప్ గురించి ఎవ్వడైనా అలా మాట్లాడతాడరా? రాత్రింట్లో పెంట చేస్తాడు. నీతో నువ్వు అసలు మాట్లాడుకో, అది నోరా డ్రైనేజా? ఒక్క మంచి మాట రాదురా? మీ అన్నయ్య రెచ్చిపోయినా రెచ్చగొట్టాడు. ఏ అన్నయ్యనో అలానే రియాక్ట్ అవుతాడు. యు బోత్ హ్యావ్ ఎ గ్రేట్ టైం అని ఎవ్వడు అనడు. ఆ టైంలో కొంచెం నీ గబ్బు నోరు మూసుకుంటే లొల్లిలా అనిపిస్తుందా నీకు? ఓకే, బాయ్, గుడ్ బాయ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇప్పుడేం ప్రాబ్లం? మీ అన్నయ్యగా. మా అన్నయ్యరా ప్రాబ్లం? మా అన్నయ్య నువ్వురా, నువ్వురా ప్రాబ్లం.
అయితే ఇప్పుడు ఏమంటావు? ఇంకా అనడానికి ఏం లేదు, నీతో రిలేషన్షిప్ నా వల్ల కాదు. ఓకే ఓకేయా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఏదో ఒకటి చేసి ఎప్పట్లాగే నన్ను కన్విన్స్ చేస్తావు అనుకున్నా. ఓకే ఐ మిస్ యూ బట్ ఐమ్ హ్యాపీ. నిజమే కదా? నిజం నీతు, 2 మంత్స్ నుంచి నువ్వు నాతో బ్రేకప్ కోసం ట్రై చేస్తున్నావు, కానీ ప్రతిసారి నేనేదో చేస్తున్నా. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం, లెట్స్ బ్రేకప్. నిజం చెప్పరా? అమ్మాయి బాగుంది. థ్యాంక్స్ నీతు. పోతావురా, నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావు. 2 మంత్స్ నుండి నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నాను తెలిసి కూడా నీ కంఫర్ట్ బెనిఫిట్ చూసుకున్నా, సెల్ఫిష్ నా కొడుక. ఇప్పుడు కూడా నీకు ఆల్టర్నేటివ్ దొరికింది కాబట్టి నన్ను వదిలేస్తున్నా. పోతావురా, అంతులేని రోగం వచ్చి అంతు చిక్కకుండా పోతావు. నీతు, నైట్ బ్రేకప్ పార్టీ ఏదైనా. ఓకే. జీవితంలోకి వచ్చావు,